ఆ సోపాలు పడుతున్నారు బాబు కొడుకులు ఇద్దరు. కొడుకేమో పాదయాత్ర అంటాడు, ఆ యువగలమో ఏదో అసలు ఎక్కడ ఉందో ఏమిటో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి, అది గుర్తింపే లేనటువంటి దశకు వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రంకెలేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు, దమ్ము లేదు. మేము అడిగాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 175 సీట్లు పోటీ చేసే దమ్ముందా చెప్పగలవంటే, అసలు నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పాలా 175 నిలబడతాను? చెప్పమాక అయ్యా మానుకో, అసలు నేను పోటీయే చేయను చెప్పు. లేకపోతే 175 సీట్లకి నువ్వు ఒక్కడవే పోటీ చేసే ధైర్యం నీకుందా అంటే ఎందుకు చెప్పాలి అంటే అర్థమైపోయింది, నా ధైర్యం నాకు లేదు, నేను ఎవరితోనో మాట్లాడుకుంటున్నాను, వాళ్ళతో పాటు కలిసి నేను వెళతాను అనేటువంటి ఒక పిరికి మాటలు మాట్లాడుతున్నావు తప్ప ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని సింగిల్గా ఎదుర్కొనేటటువంటి ధైర్యం నీకు లేదనేది చెప్పకనే చెబుతున్నావు. నేను ఇదోడు మన వారాహి బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు? సింగడు అద్దంకి వెళ్ళి వచ్చినట్టు ఉంది వ్యవహారం చూస్తే. ఎందుకు వెళ్ళావు నాయన? ఒక మాట చెప్పు. చంద్రబాబు వెళ్ళమంటే వెళ్ళావు అంతేగా, అందరికీ తెలిసిన సత్యమేగా. మీరు బీజేపీతో కలిసి ఉన్నానని చెప్తున్నావు, బీజేపీతో విడాకులు తీసుకోవడానికి వెళ్ళావా లేక బీజేపీతో సంసారం కొనసాగించడానికి వెళ్ళావా అనే క్వశ్చన్ మార్క్ సమాధానం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు పంపించారు బీజేపీతో విడాకులు తీసుకురండి, నాతో మళ్ళా మరొక వివాహం చేసుకుందురు అని పంపించారు. వెళ్ళారు, అక్కడ మీకు నడ్డా గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, మురళీధర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, మళ్ళా షకావత్ గారిని కలిశారు, బయటకు వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అదేమంటే ఓటర్లు చీలకోకుండా ఉండేందుకు మేము చర్చించాం, ఫలితం ఏది? ఫలితం ఏమీ లేదు. ఇంకా జరుగుతూ ఉన్నాయంట చర్చలు. ఎంత దురదృష్టమైనటువంటి పరిస్థితి అంటే, ఆ రాజకీయ పక్షానికి, ఆ రాజకీయ పార్టీకి, జనసేనకి, వారాహి బ్యాచ్కి ఎందుకు పార్టీ పెట్టావా అంటే ఓట్లు చేరుకోకుండా ఉండడం కోసం పార్టీ పెట్టాననేటువంటి స్థాయికి దిగజారిపోయే సిగ్గుగా లేదనికే అడుగుతా ఉన్నా. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా చేస్తుందా అని అడుగుతా ఉన్నా. రోజు రోజుకి నీ రాజకీయ పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోతుందనే విషయం మీకు తెలియకపోతే ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసమే నేను రాజకీయాలు చేస్తాను.